ఎక్స్ప్లెయిన్ పని కారణం కూడా ఇదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రజెంట్ బడ్జెట్ సెషన్లో రెండు ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకు తీసుకెళ్లి బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ని లోక్సభ ఈ సెషన్లో ప్రవేశపెట్టాలని అందరివైతేనే ఆల్ ఇండియా లెవెల్ బ్యాంక్ యూనియన్స్ ఇమీడియట్ గా స్పందించి ఈ దేశాన్ని అపోజ్ చేస్తూ అజిటేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఈ అజిటేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా 3వ తారీఖు నుంచి ధర్నాస్ అలాగే డెమోన్స్ట్రేషన్స్ ట్విట్టర్ క్యాంపెయిన్ అలాగే బ్లాక్ బ్యాడ్జ్ వేరింగ్ అలాగే ఆన్లైన్ పిటిషన్ టు ది మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అందరికీ కూడా యాక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా చేస్తూ వస్తున్నాం. 16th and 17th of December ఏంటంటే ఈ సెషన్లో పార్లమెంట్ సెషన్లో జరుగుతుందో ప్రైవేటైజేషన్ దేశాన్ని అపోజ్ చేస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ స్ట్రైక్ జరిగింది. ఈ స్ట్రైక్ లో దాదాపు యావత్ దేశంలో మోర్ దాన్ 10 lakh ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ స్ట్రైక్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ స్ట్రైక్ వల్ల ఈ దేశంలో అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో వర్క్ అనేది స్తంభించబడుతుంది. ఈ ప్రైవేటైజేషన్ గురించి ఎందుకు మేము యుద్ధం చేస్తున్నట్లయితే ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వల్ల కార్పొరేట్ ఎంటిటీస్ వారికి బెనిఫిట్ తగ్గుతుంది అంటే ఈ దేశంలో కామన్ ప్రజలకి అలాగే ఫార్మింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఫార్మర్స్కి పీక సెక్షన్ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి. ఈ దేశంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గత 5 దశాబ్దాలుగా నేషనలైజేషన్ 69లో అయిన తర్వాత ఏదే ఎనలేని సేవలు చేస్తూ ఈ దేశ అభివృద్ధికి అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏదో తోడ్పడుతున్నాయో ఆ డెసిషన్ని ఈ రోజున మెల్లమెల్లగా గత 3 సంవత్సరాలుగా ప్రైవేటైజేషన్ పేరుతో ప్రైవేట్ హ్యాండ్స్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి నిరసిస్తూనే ఈ అజిటేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. రకరకాల కారణాలు చెప్తున్నారు ఎందుకు మేము ప్రైవేటైజ్ చేస్తున్నామని. ఈరోజు మీకు చెప్పాలంటే 1969 ఎప్పుడైతే అప్పుడున్న ప్రభుత్వం 14 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ప్రైవేట్ హ్యాండ్స్లో ఉండేవో ప్రైవేట్ బిజినెస్ హౌసెస్ హ్యాండ్స్లో ఉండేవో దాన్ని ఈ దేశ అభివృద్ధికి తోడ్పడాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ 14 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని పబ్లిక్ సెక్టర్ నేషనలైజ్ చేయడం దాంతో పాటు మళ్ళీ 80లో ఇంకా 6 బ్యాంకులు కూడా పబ్లిక్ సెక్టర్లో తీసుకొచ్చి ఈ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఇన్ని దశాబ్దాలుగా చేస్తూ ఇంత సేవ లేని సేవ చేస్తున్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ఈరోజు రీఫార్మ్స్ పేరిట మర్జెస్టర్ అక్విజిషన్ పేరిట తర్వాత మెల్లమెల్లగా ఈ ప్రైవేటైజ్ చేయడము ఇన్ఎఫిషియెంట్గా ఉన్న ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చెప్పడం ఉంది. ప్రాఫిటబుల్గా లేమని ఆర్గ్యుమెంట్ లేము ఆర్గ్యుమెంట్స్ నుంచి ఈ ఆర్గ్యుమెంట్ ఇస్తూ మెల్లగా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తాము. ప్రైవేటైజేషన్ వల్ల ఈ దేశ ప్రజలకు అలాగే తెలుసు ఎక్స్పీరియన్స్ ఏముందో. చాలా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ 69 తర్వాత కానివ్వండి ఈ మధ్యకాలంలో 10-15 ఏళ్ళు చూసినట్టయితే ప్రైవేటైజేషన్ బ్యాంకులు ఏమి కూడా స్టేబుల్గా లేకపోతాకా చాలా బ్యాంక్స్ కూలిపోయిన ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. ప్రత్యేకంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒరిజినల్ బ్యాంక్ అది గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఉంది చాలా ఆర్పాటంగా ఓపెన్ చేసే దాన్ని కొద్ది సంవత్సరాలకే దాన్ని మెల్లగా దివాలా తీయడం దాన్ని మళ్ళీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన ఒరిజినల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్కి దాన్ని దాని లాసెస్ అబ్జర్వ్ చేసుకుని వర్క్ చేయడం జరిగింది. ఎస్ బ్యాంక్ ఈ మధ్య ఉందా ఎస్ బ్యాంక్ ఒకప్పుడు ఈ దేశంలో గొప్పగా చెప్తున్నారు 3rd ప్లేస్లో ఉంది. ఈరోజు ఎస్ బ్యాంక్ ఉనికిలేదు. ఎస్ బ్యాంక్ని మళ్ళీ టేక్ ఓవర్ చేయాల్సిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి తీసుకోవాల్సి ఉంది. దేశంలో అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ ఐఎల్ఎం పేపర్స్ కూడా దాన్ని కూడా ఆ బండని కూడా మొత్తం దాని అది కూలిన తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి అందుకోవాల్సి ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఈ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటుంది? దీనివల్ల దేశ ప్రజలకు ఏమైనా బెనిఫిట్ ఉందా? ఈరోజు మనకు విధివిగా ఏవైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మనకు రకరకాల సదుపాయాలు పబ్లిక్ సెక్టర్లో కానివ్వండి వీక సెక్షన్స్ కానివ్వండి అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో కానివ్వండి ఈ గవర్నమెంట్ చేసే ప్రతి సోషల్ ఆబ్జెక్టివ్స్ ప్రతి స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జనధన్ యోజన కానివ్వండి ప్రైమ్ మినిస్టర్ అటల్ యోజన కానివ్వండి అటల్ పెన్షన్ యోజన కానివ్వండి
ముద్రాలు విధిగా విధిగా ఇస్తూ అన్ని సెక్షన్స్ లో కూడా ఈ సొసైటీని డెవలప్ చేయడం జరుగుతుంది చూస్తున్నా. ఇవన్నీ ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత ఈ ఫెసిలిటీస్ మనకు ఉంటాయా? ఇదే మందాతో ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు పనిచేస్తూ దేశం నలుమూలలో ఉన్న ప్రజానీకానికి సహాయపడుతుందా? ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి ప్రాఫిట్ ఒకటి ఉంది, ప్రాఫిట్ ఎట్లా ఆర్గనైజేషన్ బిజినెస్ ఆపరేషన్ ప్రాఫిట్ ఒక పార్ట్ ఉంటుంది. దాంతో పాటు సోషల్ టేబుల్ డెవలప్మెంట్ అంటే సామాజిక సేవ కూడా యాజ్ పర్ డైరెక్షన్ గవర్నమెంట్ మన సామాజిక సేవలు కూడా చాలా సోషల్ డెవలప్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ కూడా తోడ్పడుతుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఈరోజు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అదే పందాలో చిన్న చిన్న ఊళ్ళల్లో బ్రాంచ్లు పెట్టి ఫార్మింగ్ సెక్టర్ కానివ్వండి బలహీన వర్గాలకు ఏమన్నా ఫెసిలిటీస్ ఇస్తున్నాయా? మీరు చూసినట్టుగా అసలు మీ ఎగ్జాంపుల్స్ కనపడదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ప్రతిసారి ప్రతి ప్రభుత్వాన్ని మనం రిప్రజెంట్ చేస్తే ఏమన్నా ప్రైవేటైజ్ చేయకండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ క్యారెక్టర్ని అలాగే ఉంచండి, ఉంచినట్లయితే ఈ దేశ అభివృద్ధి ఇంకా బాగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. వెన్నెముక లాంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని ఈ రోజున ప్రైవేటైజేషన్ పేరుతో ఇన్ఎఫిషియన్సీ పేరుతో మీరు ఆ వెన్నెముకని దెబ్బ తీయడం అనేది చాలా దురదృష్టకరం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పబ్లిక్ సెక్టర్ అలాగే మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాను. గత 10 ఇయర్స్ చూసినట్టయితే 2001 నుంచి తీసుకున్న 2020 వద్దా చూసినట్టయితే ప్రాఫిట్ లేవ్ అనేది ఏదైతే చెప్తుందో గవర్నమెంట్ మీరు చూసినట్టు దాదాపు కొన్ని వేల కోట్ల నుంచి ఈరోజు కొన్ని లక్షల కోట్ల దాకా ఆపరేటింగ్ ప్రాఫిట్స్ బ్యాంక్స్ సంపాదిస్తుంది. అట్లాగే ఎఫిషియన్సీ అంటున్నారు, ఎఫిషియన్సీ అంటున్నారు. ఇంత 5 దశాబ్దాలుగా ఈ దేశ నేషనలైజ్ తర్వాత ఈ దేశ అభివృద్ధి కోడ్పడుతున్నాం. ఈరోజు ఎఫిషియన్సీ లేకుండా ఈ సేవ చేయగలదా? ఈరోజు దేశంలో ఇన్ని సెక్టార్స్ లో అభివృద్ధి కాగలదా? ఇవన్నీ క్వశ్చన్స్. అట్లాగే మీరు చూసినట్టుగా ప్రైవేట్ సెక్టార్ అనేది మీరు చూసినట్టయితే బ్యాంకులు ఈ రోజున ఎన్పిఏ కారణంగా పొందుపడుతున్నాయని చెప్తున్నారు. ఈ ఎన్పిఏల కారణము మనం ఇచ్చే మన బ్యాంకులు ఇచ్చే అగ్రికల్చర్ లోన్స్ కావు, ఎడ్యుకేషన్ లోన్స్ కావు, హౌసింగ్ లోన్స్ కావు, ఈ టీకా సెక్షన్స్ ఇచ్చే లోన్ వల్ల బ్యాంక్ లాస్ట్లో కేవలం కొన్ని ప్రైవేట్ ఎంటిటీస్ కార్పొరేట్ ఎంటిటీస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకు వేలకు వేల లక్షల కోట్లు అడ్వాన్సెస్గా ఇచ్చి ఇవన్నీ డెసిషన్ తీసుకున్నాయి ఎవరంటే ఇక్కడికి వచ్చిన కామన్ ఆఫీసర్లు ఎంప్లాయీస్ కాదు, బ్యాంక్ బోర్డ్స్లో ఈ డెసిషన్ తీసుకుని బిజినెస్ డెసిషన్ తీసుకొని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లకి వాళ్ళకి విరివిగా అవసరం కంటే ఎక్కువ లోన్ వాళ్ళకి కారపోతే ఈ రోజున అవన్నీ కూడా ఎన్పిఏలు పోయాయి. మొత్తం టోటల్ ఫిగర్ చెప్పాలంటే మీకు దాదాపు 2 లక్షల కోట్ల అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ప్రైవేట్ ఎంటిటీస్ కూడా 14-15 ఎంటిటీసే ఉన్నాయి, కార్పొరేట్ హౌస్ ఉన్నాయి. ఈరోజు వాళ్ళకి less than 25% రికవర్ కావడం జరిగింది. more than 75% ఆఫ్ ద లోన్స్ అడ్వాన్స్ ఆల్ దీస్ కార్పొరేట్ ఎంటిటీస్ కార్పొరేట్ బిజినెస్ హౌస్ ఉన్నాయి, అవన్నీ బ్యాడ్ గా కావడం, ఎన్పిఎల్ కావడం, దానివల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఏదైతే మనం డిమాండ్ చేస్తున్నామో ఎవరైతే బ్యాంకులు లోన్ వేలకు వేలు లక్ష కోట్లు లోన్లు తీసుకొని ఆ నెట్వర్క్ ఈ రోజున ఫ్రీగా దొరుకుతున్నాం. ఈ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి, విజయ మల్యా కూర్చుని ఉంటారు, నీరవ్ మోడీ కూర్చుని ఉంటారు, ఇలాంటి కేసు చాలా ఉన్నాయి. ఇండస్ట్రీ లెవెల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ రోజున వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఆ లాసెస్ ఏవైతే వచ్చినాయో ఆ 75% లాస్ ఏవైతే బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇచ్చినాయో వాటిని ఆ బ్యాంక్స్ ని అబ్జర్వ్ చేసుకోమని చెప్పి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ లో ప్రొవిజన్స్ క్రియేట్ చేసి ఈ రోజున ప్రాఫిటబిలిటీ లేదు చెప్తుంది. చాలా అన్యాయం, దీన్ని నిరసిస్తున్నాము. మేము యూపీఏ డిమాండ్ చేసినా కూడా మీకు ఎన్పిఏలు రికవర్ చేయడం ఇంపార్టెంట్ అది చూడాలి. అంతేగాని ఏది బ్యాంక్ మన ఫైనాన్స్ చేసేయో ఆ బ్యాంకుల్ని ఆ లాసెస్ ని బేర్ చేసుకోవడం మనకి హెయిర్ కట్ అంటారు. మనకి హెయిర్ కట్ అనే పేరుతో ఆ నష్టాన్ని మీరే అబ్జర్వ్ తీసుకుని చెప్పడం అన్నమాట చాలా అన్యాయం. దీన్ని ప్రతి ఫోరంలో మేము హైలైట్ చేస్తున్నాం. మీకు హ్యాండ్ ఓవర్ కూడా ఫిగర్స్ క్లియర్ గా ఉన్నాయి, మా డిమాండ్ అలా ఉంటాయి. ఈ రోజున ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చాలా ప్రభుత్వం దేశంలో చూసినట్టయితే డిజిటల్ పీరియడ్ కానివ్వండి, కోవిడ్ సిచ్యువేషన్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కంటిన్యూస్ గా స్టాఫ్ ఆఫీస్ రిక్రూట్ చేస్తున్నాయి, సర్వీసెస్ అందిస్తున్నారో ఆ సర్వీసులు ఏమాత్రం తగ్గకుండా సో ఈ రోజు కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ సేవలు అందిస్తూనే ఉన్నాయి. ఎంకరేజ్ చేయాలంటే ఈ రోజున ప్రైవేటైజ్ చేస్తే ఇవన్నీ బ్యాంకులు బాధపడతాయి, ఏదో కొన్ని కార్పొరేట్ హౌసెస్ చేతిలో బ్యాంకులు ఇచ్చేసినట్టయితే దేశ అభివృద్ధి అవుతుంది అనేది చాలా తప్పని ఈ తప్పు డెసిషన్ ని
ఎదిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. జరగబోయే పార్లమెంట్ సెషన్లో ఏదైతే బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ ప్రవేశపెట్టబోతున్నారో దాన్ని నిరసిస్తున్నాము, దాన్ని ఇమీడియట్గా విత్డ్రా తీసుకోమని ఈ యొక్క కోరడం అవుతుంది. థ్యాంక్ యూ కామ్రేడ్స్.